అందరికీ నమస్కారం. మళ్ళీ పెళ్ళి కదా, కొంచెం లేట్గా వచ్చా. ఏం చేస్తాం, వచ్చి వెళ్ళిందా? ఓసారి వచ్చి ఈ కప్పులు రాలేదు, మీరు రాలేదు, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళా. ఇంకో పెళ్ళికి కొంచెం బ్లెస్సింగ్ కోసం, అందుకని ఇది మళ్ళీ పెళ్ళి అంటున్నాను. చూసారా అండి మా సినిమా మళ్ళీ పెళ్ళి. మళ్ళీ పెళ్ళి అంటే ఊరికే టైటిల్ అలా, కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి కథలు నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మనం ఎలా జాగ్రత్త పడాలి, ఎలా గౌరవంగా బతకాలి అని తెలుసుకోవడం కోసం ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కథ కాదు, ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి కథలు ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అది మీ అందరికీ చెప్తే ఇన్ ఫ్యూచర్ పిల్లలు జీవితంలో చాలా కాలం ఉండేవాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. సర్దుకోవడం అనండి, సర్దుకోలేకపోతే ఇంకో జీవితం చూసుకుని సెట్ అవ్వడం అనండి. అందుకని ఒక్కసారి చూడండి, మీ కథ మా కథ మన కథ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అన్నపూర్ణమ్మ గారికి చిర సత్కారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ చిత్రంలో పని చేయాలి చేయాలి కాదు, గుర్తుండాలి, నీ మనసులో ఉండాలి. నాకు ఈ శాలువాతో పని లేదు. మీరే కదా సినిమాలో ఆమెను మా ఇంటికి తీసుకొస్తారు. అవును, చూడండి, తప్పకుండా మా సినిమా చూడాలండి. మీరు బ్లెస్ చేయాలి. మా గురించి తెలుసుకోవడం కాదు, ఊరికే సినిమాలో ఉన్నవాళ్ళు కాబట్టి కథ అలా అనుకుంటున్నాం. ఎవరో ఒక రైటర్ రాసుకొస్తే ఇది వేరే కథ అనుకుంటారు, వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కథ అనుకుంటున్నారు. కాదు, ఇది అందరి కథ. వెల్ సెడ్, థ్యాంక్ యూ. లాస్ట్ ఓల్డ్ నిర్మల గారు చాలా గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ నిర్మలమ్మ గారు. ఆమె పోయిన తర్వాత ఇక మళ్ళీ దానికి తిరుగులేదనుకున్నాం, ఇక మళ్ళీ రారనుకున్నాం. కానీ మళ్ళీ ఓల్డ్ నిర్మల గారు రాలా, అన్నపూర్ణ గారు, యంగ్ అన్నపూర్ణ గారు వచ్చారు. మీరు చేసినటువంటి రోల్స్ అండి, మీ పేరు నిలిచిపోతుంది కాదు. మళ్ళీ అన్నపూర్ణ గారు 100 సంవత్సరాలు ఉండాలి ఇండస్ట్రీలో, ఎన్నో మంచి సినిమాలు చేయాలి, ఒక లెజెండ్గా మీరు మిగిలిపోతారు. మీ సినిమా ఏమనుకున్నారంటే, నిన్న రాజుగారు చెప్పారు ఫంక్షన్ ఉందని, ఉండుంటే బతికుంటే నిర్మలమ్మ గారు వేయాల్సిన వేషం ఇది. ఇప్పుడు లేదు, ఇంక ఇప్పుడు లేదు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకి, పత్రిక మిత్రులకి కొంచెం మంచిగా చెప్పండి రా, మన గురించి మనం అలా మాట్లాడచ్చా? తప్పు కదా, బాగా మాట్లాడండి. చూసి, జ్ఞాన నేత్రంతో చూసి మాట్లాడండి.